మొత్తం ఆ వస్త్ర వ్యాపారి ప్రముఖ వస్త్ర వ్యాపారి వైసీపీ నాయకులైన బొమ్మన రాజకుమార్ గారు రాజకుమార్ గారు నిన్న రెవెన్యూ వర్గాలు ఓపెన్ చేసుకోమన్నాయి తర్వాత మళ్ళీ పోలీసులు ఆంక్షలు పెట్టారు తర్వాత మళ్ళీ ఈ రోజు రీ ఓపెన్ చేయమన్నారు వస్త్ర వ్యాపారులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఎట్లా దీని అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది నిన్న మరి మరి జనరల్ గా మన అయితే పేపర్లో రావడం జరిగింది దాన్ని బట్టి మేము తీసుకోవడం జరిగింది అయితే డిపార్ట్మెంట్ వారికి వాకు మాకు కూడా కొద్దిగా వాదోపవాదాలు జరిగిన జరిగింది అంటే అందరూ ఒకేసారి బజార్కి వచ్చినట్టయితే ఇప్పుడు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పడం జరిగింది మేము తర్వాత వారితో సంప్రదింపులు చేసి సక్రమంగా ఒక మార్గంలో ఒక షాప్కి ఎంతమంది అయితే నలుగురు పడతారు నలుగురు ఐదుగురు పడతారు ఐదుగురు అంతవరకు వచ్చి మిగిలిన వాళ్ళందరూ బయట పెట్టేసేసే విధంగా మరి మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది ఏ విధమైన ఇది దగ్గరగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ షాపులు చక్కగా తెలుసుకోవడానికి వీలుగా మన కమిషనర్ గారితో మాట్లాడడం వారు ఒక విధమైన టైం ఇవ్వడం జరిగింది జాక్యులుగా ఉదయం 7 గంటల నుంచి 7 గంటల దాకా మనకు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో కిరాణాలు మందులు ఇవన్నీ ఉంటాయి కూరగాయలు ఏమి ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ 7 to 7 తీసుకుంటారు మిగిలిన వస్తువులందరూ కూడా 11 to 5 తీసుకోవడానికి ఒక మార్గం చేస్తారు ఎందుకంటే ఉదయం వచ్చిన వాళ్ళు ఆ పని చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు మెయిన్ రోడ్ కొద్దిగా ఖాళీగా ఉంటుంది మిగిలిన టైంలో మిగిలిన వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము చేసుకోవడం దాదాపు 40 రోజులు పైన అయిపోయింది ఇప్పుడు ఒకసారి షాపులు తీసిన తర్వాత చాలా నష్టం వచ్చి ఉంటుంది వ్యాపారస్తులకు ఎలాంటి నష్టాలు కనిపించాయి మరి ఈ రోజున మరి ఇన్ని రోజులు షాపులు మూసాడు వల్ల నష్టం రావడం జరిగింది కానీ మన ఈ యొక్క ప్రకృతిని మనం చేయలేని పరిస్థితి ఉంటుంది కాకపోతే మరి దానికి అనుకూలంగా మనం వెళ్ళాలి తప్పించి మనం ఏదో నష్టపోయామంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి మనకు చేసే ఆర్థిక సహాయం చేసే పరిస్థితి అయితే లేదు ఇంకా లోపల షాపుల్లో స్టాకులు ఎలా ఉన్నాయి ఇప్పుడు బట్టల షాపులు ఉన్నాయనుకోండి ఎలకలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని కిరాణా షాపులు అయితే లేకపోతే ఇంకో హోల్సేల్ సంబంధించిన ఉన్నాయి కొంచెం ఇంకో రకంగా పడైపోయింది ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి అంటే సహజంగా మా బట్టల వరకు సహజంగా ఏంటంటే ఏది జనరల్గా ఫ్లో లేకపోతే కొద్దిగా ఒక విధంగా ముక్కు వాసన రావడానికి అవకాశం ఉంటుంది మాకంటే వెంటిలేటర్స్ అవి ఉన్నాయి కాబట్టి అడ్జస్టర్స్ అవి ఓపెన్ చేసే సూచాం కాబట్టి ఆ విధానం ఇబ్బంది లేదు కొన్ని షాపుల్లో మీరు చెప్పిన మాదిరిగా అవి ఎలకలయ్యి పాటు చేసిన నష్టం జరిగించిన వాస్తవం వాస్తవం సో ఇప్పుడు అవన్నీ అధిగమించి మళ్ళీ వ్యాపారాలు తిరిగి ప్రారంభించారు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు షాపులు ఎంతమంది నిల్వ చేస్తున్నారు మాకు షాపులో 10 మంది పనిచేస్తే 5 ఉన్నాయి రమ్మని చెప్పాం 5 అది హాఫ్ హాఫ్ అంటే ఈ వినియోగదారులు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది అలౌ చేస్తారు వినియోగదారులు అదే చెప్పారు కదండి ఒక షాపులో ఎంతమంది అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎంతమంది అయితే వీలుగా ఉంటుందో అంతమంది సపోజ్ 2-3 బేరాలు వస్తే ఒక బేరం లోపల చూపించి వాళ్ళు వెళ్ళిన తర్వాత 2వ బేరం లోపలికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు ఇప్పుడు బదులు షాపులు ఉన్నాయండి ఒక కస్టమర్ చూపిస్తాడు 2వ కస్టమర్ బయట నిలబడతాడు అదే మాత్రమే మేము కూడా అదే ఏర్పాటు చేయడం సో ఇది మాజీ చాంబర్ అధ్యక్షులుగా కూడా ఉన్నారు బొమ్మన రాజకుమార్ గారు వర్తకులంతా కూడా వీళ్ళు సామాజిక డిస్టెన్స్ పాటిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు ఈ విధంగా మళ్ళీ ఇంకా నష్టం వచ్చినప్పటికీ కూడా దాని గురించి కోలుకోవడానికి ఏదో శ్రమ పడుతున్నాము కరోనా కష్టాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి అందులో మేము కూడా భాగమే అంటున్నారు కెమెరా పర్సన్ శంకర్ రాంబాబుతో రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.